ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు సిఐలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళిద్దరు డ్యూటీ. పర్వతగిరి సిరిసిల్లలోని వార్ రూమ్ సెపరేట్. పర్వతగిరిలో సర్వర్ స్వాధీనం. ఓ మాజీ మంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం ఆయన ఇస్తున్న సమాచారం ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరిని వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించి సీక్రెట్ ప్లేస్ లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరూ వరంగల్లోని పర్వతగిరి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్స్ ను ఆపరేట్ చేసినట్టు గుర్తించారు. ఓ మాజీ మంత్రికి అనుకూలంగా ఆపరేషన్స్ నిర్వహించేందుకే పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా అనుమానిస్తా ఉన్నారు. ఇక ఎవరు ఆ మాజీ మంత్రి అంటే ఎర్రబల్లి దయాకర్ రావు. ప్రణీత్రావు ఎవరో నాకు తెలియదు. ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు. ఎర్రబల్లి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామెంట్ అంటూ ఎర్రబల్లి దయాకర్ నీ పేరు ఎప్పుడు డైరెక్ట్ చెప్పలేదు. ఎవరు నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు ఎర్రబల్లి దయాకర్ రావు? అసలు పంచాయతీ ఏంటంటే ఎర్రబల్లి దయాకర్ రావు అడ్డంగా దొరికిపోయింది. ఇందులో ఎర్రబల్లి దయాకర్ రావుని ఇప్పుడు ఎవడు కాపాడే పరిస్థితిలో లేడు. ఈ వ్యవహారం కంటే ముందు మనం గత కొన్ని సంవత్సరాలు వెనక్కి పోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు కేసులో ఎలా ఇరికించబడ్డాడు? ఎలా ఇరికించబడ్డాడంటే అప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు టీడీపీలోనే ఉన్నాడు. ఎస్, రేవంత్ రెడ్డి గారు టీడీపీలోనే ఉన్నారు. అయితే ఈ వెలమలంతా కలిసి ఏం చేశారంటే రేవంత్ రెడ్డిని ఇరికించాలి అన్న ఉద్దేశంతో ఎర్రబల్లి దయాకర్ రావు ఏం చేశారంటే చంద్రబాబును రేవంత్ రెడ్డిని బట్టి చేయడానికి కేసీఆర్తో లోపాయకార ఒప్పందం జరిగింది ఈయనకు. అయితే రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ ఇంటికి పోతున్న సంగతి, స్టీఫెన్సన్ ఇంటికి పోతున్నటువంటి సంగతి, నోటుకు ఓటు వ్యవహారం జరుగుతున్నటువంటి సంగతి ఎర్రబల్లి దయాకర్ రావే కేసీఆర్కు లీక్ చేసిండు. కేసీఆర్కు లీక్ చేయడంతో కేసీఆర్ అక్కడ కెమెరాలు పెట్టించి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని జైలుకు పంపారు. వెంటనే ఎర్రబల్లి దయాకర్ రావు డ్రామా. ఇటు రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ పట్టుకొని ట్రాప్ చేయగానే, పట్టుకొని అరెస్ట్ చేయగానే ఎర్రబల్లి దయాకర్ రావు రోడ్డు మీదకి వచ్చి, రే కేసీఆర్ నీ సంగతి చూస్తారా, నీ గూల దమ్ముంటే అనేటువంటి మాట కూడా మాట్లాడినాడా. ఈ మాటలు ఎందుకు మాట్లాడిండు? పట్టించినోడు ఎర్రబల్లి గారు. ఇవెందుకంటే ఎవరికి అనుమానం రాకుండా రోడ్ ఎక్కిండు. మళ్ళా ముందుగానే ఎవరికి అనుమానం రాకుండా రోడ్ ఎక్కి, అది నా ట్విట్టర్ లో ఉంటుంది ఆ వీడియో, ఎప్పుడన్నా వస్తే చూసుకోరి. ఎవరికి డౌట్ రాకుండా ఈయననే రోడ్ ఎక్కి పట్టించినోడు రోడ్ ఎక్కి రేవంత్ రెడ్డి గారిని బుక్ చేసిండు, చంద్రబాబును బుక్ చేసిండు. సేమ్ ఆ రోజు నుంచి ఇదే జైల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ ఎర్రబల్లి పని చేయడం కోసం కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కంకణం కట్టుకొనే ఎర్రబల్లి దయాకర్ రావు రాజకీయాన్ని ఖతం చేయడం కోసం 26 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి, 26 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి, జాన్సక్క కోడల్ని తీసుకొచ్చి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబల్లిని ఒడగొట్టించింది 50,000 మెజార్టీతోటి. ఇంతకు మించిన దెబ్బ, ఇంతకు మించిన ప్రతీకారం ఇంకోటి ఉండదు అని మనం అనుకునే లోపే ఎర్రబల్లి దయాకర్ రావుకు తెలిసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లలిత కళల్లో ఎర్రబల్లి దయాకర్ రావునే ఇరికిచ్చింది. ఇరికిచ్చుడేంది, ఇరికింది ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు. చేసింది ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉందని కాదు, చేసిండు కాబట్టి, చేసిండు కాబట్టి ఇరికిండు. చట్టం తన పని తాను. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు ఏమంటుండు, ఈ వెలమ ఆఫీసర్లను పెట్టుకొని ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఎవరో నాకు తెలియదు అంటుండు. ఎవరో నాకు తెలియదు, ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని అంటుండు. ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి ఆయన చెప్పినాడు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు పర్వతగిరిలో సర్వర్ రూమ్ ఎందుకు పెట్టిరు? ఎస్, నీ సొంత ఊర్లో సర్వర్ రూమ్ ఎందుకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ సర్వర్ రూము నువ్వు ఝాన్సీ రెడ్డి గారి వాళ్ళ కుటుంబ సభ్యులవి, మొత్తం అక్కడ ఉన్నటువంటి లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నావు కాబట్టి దొరికిపోయిన వడ్డంగా ఎర్రబల్లి దయాకర్ రావు
పక్కా నీ ఆధ్వర్యంలోనే ఇవి జరిగినాయి. నువ్వు ఇన్ని రోజులు తప్పించుకున్నావు కానీ ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు నీకు. నిన్ను కేసీఆర్ కూడా కాపాడలేడు, ఎందుకంటే కేసీఆర్ ని కాపాడేటోడు లేడు. నిన్ను కేసీఆర్ కూడా కాపాడలేడు, ఇక అయిపోయింది నీ పని. నీవు చేసినటువంటి దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి బేకార్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ బేకార్ రాజకీయాలు ఇప్పుడు ఈయనకి చేరినాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కా ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడా లేడా, మీరేమనుకుంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చలా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నదా లేదా? ఉంది అనుకునే వాళ్ళు పైన, లేదు అనుకునే వాళ్ళు కింద మీ ఓటును టెండర్ చేయండి. రైట్గా ఈ మార్నింగ్ న్యూస్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక అది ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నదా లేదా? ఉంది అని 194% మంది అంటా ఉన్నారు. అయ్యో 194% మంది ఎర్రబల్లి దయాకర్ రావు పాత్ర ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అని అంటున్నారు.